గోవిందనామ సంకీర్తనతో తిరుపతి నగరం మారుమ్రోగింది. ప్రతి శనివారం లాగే స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో సంచరిస్తూ భక్తి భావాన్ని పెంచారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అడుగడుగురా భక్తి భావం కనపడుతుంది. నిత్యం గోవిందనామ స్మరణ వినిపిస్తోంది. స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో నేటి ఉదయం వేకువజామున స్నానమాచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ పర్యటించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యమని ఇస్తుందని తెలిపారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మాల పుణ్యఫలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డి, ఎన్ రాజా, జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, వీరాచారి, తిరుపాలాచారి, ఆమూరి సుబ్రహ్మణ్యం, నరసింహారెడ్డి, శంబోల హర్నాథ్, చెంగారెడ్డి, వెంకటరామయ్య, ధనుంజయ రెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి కళాకారులు భక్తులు పాల్గొన్నారు. మనం ఇక్కడ భక్తులు ప్రారంభించబడి అందరూ కూడా ఈ యొక్క భజనలో పాల్గొనవచ్చు. కాబట్టి ఎడంగంతో ఈ యొక్క భజన ప్రారంభం అందరూ పాల్గొంటే ఆ స్వామి కృపకు కరుణా కటాక్షాలకు అందరూ ప్రీతి పాత్రలు అవుతారు. కావున ఈ నగర సంకీర్తనలో ప్రతి ఒక్కరు కూడా భక్తులంతా కూడా పాల్గొనవచ్చు. ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించబడుతుంది. కావున భక్తజన బృందాలకు అందరికీ కూడా, పుర ప్రముఖులకు అందరూ కూడా భక్తులు పాల్గొని ఆ స్వామి యొక్క కరుణా కటాక్షాలకు కృపకు. నగర సంకీర్తన చాలా వైభవంగా జరుగుతున్నది. భక్తులందరూ పాల్గొని ఇందులో భక్తిని పంచుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.